ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవడ గ్రామ సమీపంలోని అమరావతి అనంతరం జాతీయ రహదారిపై భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు నుంచి ఉల్వపాడుకు వెళుతున్న గ్యాస్ లారీలో షార్క్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. లారీలోని 100 సిలిండర్లకు పైగా పేలి ఈ ప్రాంతం మొత్తం బీభత్సంగా మారింది. ప్రమాదం నుంచి సురక్షితంగా లారీ డ్రైవర్ తప్పించుకున్నాడు. గ్యాస్ సిలిండర్ పేలుడతో ఈ గ్రామ సమీప ప్రాంతాలలో ప్రజలు తీవ్ర భయాందోళన చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న రిస్క్ సిబ్బంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ లారీలో మొత్తం 300కు పైగా గ్యాస్ సిలిండర్లు ఉండడం విశేషం. మొత్తం వెళ్తున్నాయి. ఏమైంది అసలు? ఇంజన్ కాడ పార్కింగ్. ఎన్ని గంటలు ఇప్పుడు టైం? అది ఇప్పుడు కర్నూలు నుంచి ఉలవపాడు లోడు సార్. ఒకవేళ ఇది ఇద్దరు దాటినాక దడవాడ అక్కడ వచ్చినాక నేను కొద్దిగా మన బానాట్ కాడ పార్కింగ్ వచ్చింది, పొగ వచ్చింది. మన బండి సైడ్ తీసుకున్న లోపల కొద్దిగా మంట వచ్చేసింది. నా కాల్పడానికి దానికేమి అవకాశం లేదు. నేను దిగి పక్కకి వెళ్ళిపోయాను. ఏం పేరు? శ్రీమోహన్ రాజు. ఇది సెప్టెంబర్ నెల 2వ తేదీన తెల్లవారుజామున సుమారు 12:30 గంటల సమయంలో కర్నూలు జిల్లా నుంచి ఒక భారత్ గ్యాస్ సిలిండర్స్ లోడు 306 సిలిండర్స్ ఉన్న ఒక లారీ ఉలవపాడు, అది ఉలవపాడు దగ్గర అన్లోడ్ చేయాల్సింది. అయితే గెదలూరు దాటిన తర్వాత లారీ డ్రైవరు ఇంజన్లో నుంచి స్పార్క్స్ రావటం అవి గమనించి వెంటనే దాన్ని అబ్జర్వ్ చేసి రోడ్ మార్జిన్లో వెహికల్ ఆపాడు. అప్పటికే దాంట్లో ఉన్న ఫ్లేమ్స్ ఎక్కువ రావటం వల్ల ఫైర్ ఎక్స్టెన్షన్స్ కూడా ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోయాడు. అయితే ఇది దద్దవాడ గుండ్రెడ్డిపల్లి మధ్యలో నేషనల్ హైవే 544 డీప్ రోడ్ మార్జిన్లో ఆపడం వల్ల కొంత సేఫ్ జోన్లో ఉన్నది. అయితే